ఇక సినిమా పేరు చూస్తే F3 ఐటమ్ రేటు కోటిన్నర, పూజా హెగ్డే బ్యాక్ లుక్ విడుదల అంటూ పూజా హెగ్డేకి సంబంధించినటువంటి ఒక సినీ వార్త ఉంటే, ఇక పాన్ ఇండియా ప్రభంజనం బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూడు సినిమాలు పుష్ప, RRR, KGF 2 సరికొత్త రికార్డులు. ఇండియన్ సినిమా వెలిగిపోతుంది, ముఖ్యంగా సౌత్ సినిమా సెలబ్రేషన్ మూడ్ లో ఉంది. షార్ట్ టైం మూడు పాన్ ఇండియా సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. గత ఏడాది డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప తగ్గేదేలా అంటూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. మార్చి 25న రిలీజ్ అయిన RRR ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువ. రాజమౌళి మాస్టర్ మైండ్ కు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ప్రేమికులు ఫిదా అయ్యారు. ఇక శుక్రవారం అంటే April 14 ప్రేక్షకుల ముందుకు వచ్చిన KGF 2 కథాబలం ఉన్న సినిమా బలమేంటో మరోసారి నిరూపించింది. ప్రశాంత్ నీల్ టేకింగ్, యష్ యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాలో మాటలు తూటాలు పేల్చిన ప్రశాంత్ నీల్ తన కలం బలం చాటుకున్నాడు. దాదాపు 5 నెలల గ్యాప్ లో 3 పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఒకదాన్ని మించి సినిమా మరొకటి అనిపించుకున్నాయి. ఈ మూడు సినిమాలు నిజంగా 100 కోట్ల రూపాయలు, ఇక్కడ 100 కోట్ల రూపాయల కలెక్షన్లు చేపట్టినాయి ఈ మూడు సినిమాలు. మొత్తానికి ఈ మూడు సినిమాల్లో KGF 2 ఇంకా అద్భుతంగా తీసిరని చెప్పి అని అంటా ఉన్నారు. ఇక పిక్చర్ పర్ఫెక్ట్, మాళవికా మోహన్ హాట్ షో అనట. ఇక అలా చూడకు అమైరా దుర్తు తీక్షణమైన చూపులు, మెరుపుతీగ ఫుల్ మూడ్ లో శరత్ కపూర్ అంటూ ఈ సినిమాకి పేజీ, సినిమాకి సంబంధించినటువంటి పేజీ, శరణార్థి తెలంగాణలో ఉన్నటువంటి సినిమా పేజీ.